కడప జిల్లా పోరుమామిళ్ళ మండలం అక్కలరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా గొడుగునూరు గోపాలమ్మ గ్రామ సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి కాసింపీర సమక్షంలో అధికారికంగా ప్రమాణ స్వీకారం చేపట్టారు. ముందుగా గాంధీ మహాత్ముని మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గోపాలమ్మ మాట్లాడుతూ పోరుమామిళ్ళ మండలం అక్కలరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ ఎస్సీ రిజర్వేషన్ స్థానంలో సర్పంచ్గా పంచాయతీలోని గ్రామాల్లో సైతం ప్రజలు నాయకులు తమ గెలుపు కోసం కృషి చేసి ఓట్లు వేసి గెలిపించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా పంచాయతీలోని గ్రామాల్లో సైతం అభివృద్ది కార్యక్రమాలు చేపడతానని, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను పరిష్కారం చేస్తానని ఆమె అన్నారు. అదేవిధంగా పంచాయతీలోని ప్రజలు తమకు సహకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వెంకట సుబ్బారెడ్డి, బసిరెడ్డి, మాజీ సర్పంచ్ బాలగురువిరెడ్డితో పాటు వార్డు మెంబర్లు, ప్రజలు పాల్గొన్నారు. ఇందులో మనకు వీధి దీపాలు వచ్చేసి 320 ఉన్నాయి. అవి వెలిగేటటువంటి దీపాలు వచ్చేసి 270 ఉన్నాయి. మనకు ఇంకా కావలసినవి 125 ఉన్నాయి. ఇంకా మనకు వీధి స్తంభాలు ఉన్నాయి, కరెంటు స్తంభాలు, అవి 135 పడుతుంది. ఇంకా మనకు మొత్తం జనాభా వచ్చేసి 2425 ఉన్నారు. ఇంకా కొత్తగా నమోదు చేసుకున్నటువంటి వారు వచ్చేసి ఓటర్లే, ఇంకా కొత్తగా నమోదు చేసిన వాటి వచ్చేసి 185 మంది ఉన్నారు మనకి. ఇంకా మనకు మొత్తం ఉండ ఇంట్లు మొత్తం జనాభా ఇంట్లు వచ్చేసి ఊరంతా కలిసి మన 5 గ్రామాలకు వచ్చేసి 850 మంది ఉన్నారు. మేము సర్వే చేసే ప్రకారం బట్టి ఇంకా కావలసినటువంటి ఇండ్లు ఇంకా 225 ఇండ్లు కావాల్సినవి. వాటి స్థలాలు కూడా 125 స్థలాలు ఇంకా కావాలి మనకు నమోదు చేసి. ఇంకా మనకు ఆధార్ నెంబర్ ఉన్నాయి కదా, రేషన్ కార్డు నెంబర్లు మొత్తం వచ్చేసి 957 ఉన్నాయి. అవి కొత్తగా నమోదు చేసుకునే వాళ్ళు వచ్చేసి ఇంకా 72 మంది ఉన్నారు. మన గ్రామంలో నీటికి సంబంధించిన మోటార్స్ వచ్చేసి అవి 16 ఉన్నాయి. ప్రస్తుతం ఇవి 4 రిపేర్లు ఉన్నాయి. ఇంకా మనకు స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి భాగంగా కొన్ని మరుగుదొడ్లు నిర్వహించడం జరిగింది కదా, అవి వచ్చేసి సరిగా ఉపయోగించుకోవడం లేదు మన వాళ్ళు. దానివల్ల రోడ్లు మల విసర్జన చేయడము అలాంటివి జరుగుతున్నాయి. అలాంటివి చూసుకోకుండా మన గ్రామ పంచాయతీలోని పెద్దలు, పిల్లలు, అందరు, యూత్ కూడా దాన్ని నివారించగలరని కోరుతున్నాను. ఇంకొకటి, మనకు వేస్ట్ పదార్థాలు తీసుకోవడానికి కొన్ని వాహనాలు వస్తున్నాయి చెత్తను తీసుకెళ్ళడానికి. అవి ఇంకా మనకు 3 వాహనాలు కొనడానికి